ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు 7.5 సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా ఉంటుంది. శని ప్రభావం గురించి శనిలా పట్టుకున్నావేం అని కూడా అనడం చూస్తూ ఉంటాం. అంతటి కఠినమైన పరీక్షలకి గురి చేస్తాడు శనీశ్వరుడు. నిజానికి ధర్మాత్ముడైన శని ప్రభావం నుండి తప్పించుకోగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆఖరికి మహేశ్వరుడు కూడా శని ప్రభావం నుండి తప్పించుకోలేకపోయాడు. కానీ అదే రుద్రస్వరూపుడైన ఆంజనేయుడు జోలికి వెళ్ళినప్పుడు మాత్రం శనీశ్వరుడు తనకే శని పట్టిందని భావించారట. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గైస్, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అది వానర వీరులంతా కలిసి రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. జై శ్రీరామ్ అనే వానరుల నినాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోతోంది. అటువంటి వాతావరణంలో మహాభక్తుడైన హనుమంతుని జోలికి వెళ్లడానికి శనీశ్వరుడు కూడా వెనుకంజ వేశాడు. అందులోనూ ఆయన పట్టుకోవాలనుకుంటున్నది సాక్షాత్తు అగ్నిస్వరూపుడు, రుద్రసంభవుడు, నిరంతరం రామనామంతో జపం చేసే హనుమంతుణ్ణి. భయంతో ఎందుకైనా మంచిది అని ముందుగా అనుమతి తీసుకోవడం మేలు అనుకున్నాడు శనీశ్వరుడు. రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ఆ సమయంలో హనుమంతుని వద్దకు వెళ్లిన శని, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అని అన్నాడు. నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడు నీకు అంతకాలం కేటాయించలేను అన్నాడు ఆంజనేయుడు. సరి, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు శనీశ్వరుడు. అందుకు కూడా ఒప్పుకోలేదు హనుమంతుడు. ఇక తప్పక కాళ్ళబేరానికి దిగారు శనీశ్వరుడు. 7.5 వారాలు అన్నాడు శనీశ్వరుడు. అప్పుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూ ఒక 7 క్షణాల కాలం మాత్రం తనను పట్టుకోవలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు ఆ సమయంలో ఏ అంగంలో ప్రవేశించాలని దానిమీద ఆంజనేయుని అనుమతి కోరాడు. నీ కాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు శనీశ్వరుడు. హనుమంతుడు, వద్దు, సేతు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. మరి నీ చేతులు పట్టుకోనా అని అడిగాడు శనీశ్వరుడు. ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసేది అన్నాడు హనుమంతుడు. పోనీ నీ భుజాల మీదికి ఎక్కమంటావా అని అడిగాడు శనీశ్వరుడు. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు, రామలక్ష్మణులను నా భుజాల మీద తిప్పుతున్నానయ్యా, అందువల్ల నా భుజాల మీదికి ఎక్కేందుకు వీలు కాదు అన్నారు. సరే పోనీ, నీ హృదయంలోకి దూరమంటావా అని అడిగాడు శనీశ్వరుడు. అయ్యో, అక్కడ సీతమ్మ తల్లి రామునితో కలిసి నివసిస్తుందయ్యా, అక్కడ మరొకరికి చోటు లేదు. ఇవన్నీ కాదు గాని, నిన్ను నా తలమీద పెట్టుకుంటా, నా తలమీదికి ఎక్కు అన్నాడు హనుమంతుడు. వెంటనే ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పైన శనీశ్వరుని మీద పెట్టుకున్నాడు హనుమంతుడు. ఆ విధంగా శనీశ్వరుడు చేత ఒక్కొక్క బండను మోయిస్తూ సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు హనుమంతుడు. ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపగా గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తి వేడుకున్నాడు శనీశ్వరుడు. నిర్మల భక్తితో, నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న హనుమంతుడిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేదు. పరిపూర్ణమైన నమ్మకంతో హనుమంతుడిని జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగిస్తాడు. అందుకే ఆంజనేయుని నిరంతరం పూజించేవారిని, ధ్యానించేవారిని శనీశ్వరుడు పట్టుకోరని విశ్వాసం. ఈ విధంగా ఆంజనేయుడు జోలికి వెళ్ళినప్పుడు మాత్రం శనీశ్వరుడు తనకే శని పట్టిందని భావించారట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.